హాయ్ యోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఇందుట్లో వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ వీడియో చేయమన్నారు ఎందుకు సార్ నాలుగు సంవత్సరాలను చూస్తున్నాం జేఎన్టీ కేవి రిజల్ట్స్ డిలే అవుతున్నాయి జేఏంటీ కే అని కాదు ఏదైనా జేంటి ఏ అయినా జేన్టీ జీవి అయినా జేడీజీవి అయితే మరి ప్రస్తుతాన్ని దీని గురించి మాట్లాడుకుందాం అని వీడియో చేయమన్నా వై రిజల్ట్స్ డిలే ఎవ్రీ టైమ్ సో దీని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో కానీ డౌట్స్ పెట్టండి ప్రతిరోజు ఎందుకు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌట్స్ కూడా పెడుతున్నారు రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్ సంబంధించింది ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఇక ఫోర్ ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు కదా మన లాక్డౌన్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది ట్వంటీ ట్వంటీలో వచ్చింది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ ఇయర్స్ అవుతుందా లాక్డౌన్ సో లాక్డౌన్ టైంలో అయితే రిజల్ట్స్ జేఎన్టీ కేవి రావడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా ముఖ్యంగా త్రీ వన్ అసలు రెండు మూడేళ్ళు పట్టింది దానికి కారణం ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్ ఆ తర్వాత దీనికి పికప్ అవడానికి క్లాస్ వర్క్ అయినా రిజల్ట్స్ అయినా ఎగ్జామ్స్ అయినా ఇన్ని రోజులు పట్టింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అయితే నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నా అన్నారు కదా మీరు నాలుగు సంవత్సరాల నుంచి చూసేదాంట్లో రెండు సంవత్సరాలు మాత్రం లాక్డౌన్ మిగతా రెండు సంవత్సరాలు వచ్చేసరి కొన్ని చూసారా కోవిడ్ టైంలో వచ్చేసరికి కరోనాలు వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు జాబులు పోయిన వాళ్ళు ఆ తర్వాత రిక్రూట్మెంట్ జరగలే యూనివర్సిటీ ఏమో స్ప్లిట్ అయిపోయింది జేఏన్టీజీవీకి అట్లా వెళ్ళిపోయింది ఒక ఫేజ్ అయితే ఈ కాకినాడలో స్టాఫ్ కూడా తగ్గిపోయారు చాలా వరకు కూడా అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏం జరగలే అయితే ఏ పని చేయాలన్నా ఇప్పుడు బీఫామ్స్ది సెపరేట్ చేయడానికి చాలా రోజులు పట్టింది ఎగ్జామ్స్లో బీటెక్ది సెపరేట్ చేయడానికి చాలా రోజులు పట్టింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే జేఎన్టీ అనేది ఒకటి కాకినాడే కాదు జేఎన్ హైదరాబాదు జేఎన్టీ విజయనగరం జేఎన్టీ అనంతపూర్ నరసారావుపేట రాబోయే ఇంకా చాలా విజయవాడ కూడా వస్తుంది అంటున్నారు ఇవన్నీ ఇవన్నీ కలుపుకునే ఒక ఉమ్మడి అయితే ఏమైందంటే ఇప్పుడు వేరే యూనివర్సిటీ రిజల్ట్ రిలీజ్ అయ్యే రోజున ఇది చేయడానికి ఉండదు అయితే అలా రిలీజ్ అయిందంటే ఎప్పుడూ ఒక్కసారి రిలీజ్ అయింది అది ఎప్పుడు జేఎన్టీ హెచ్ దను జేఎన్టీ కేది అది వేరే రిజల్ట్ ఇది వేరే రిజల్ట్ మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేసే రిజల్ట్ రోజే వీళ్ళు రిలీజ్ చేయకూడదు ఎందుకు కంపారిజన్ పెట్టుకుంటారు స్టూడెంట్స్ అనేవాడు అటు యూనివర్సిటీ బాగుందా ఇటు యూనివర్సిటీ బాగుందా రిజల్ట్స్ ఒకే రోజు రిలీజ్ అంటే అతను ఎక్కువ పాస్ అయ్యి ఇక్కడ తక్కువ పాస్ అయ్యారనుకో ఈ కంపారిజన్ పెట్టుకుంటారు అవన్నీ రూల్స్ ఉంటాయి షెడ్యూల్ చేసుకునే టైం కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ చూసుకోవడం పాటికి ఈ టైం పడుతుంది ఈ కాలంలో అయితే ఇంకా చాలా బెటర్ అనే నా ఫీలింగ్ వస్తాయి మొదలవుతాయి రేపు నుంచి మొదలవుతాయి ఓకేనా ఇది చెప్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్